ఎస్ఏట్ న్యూస్కి స్వాగతం. సూర్యాపేట జిల్లాలో వివిధ మండలాల్లో పర్యటించిన కేసీఆర్ సూర్యాపేట ప్రెస్ మీట్ నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఈరోజు జనగామ జిల్లాలో కొంతమేరకు బస్సులో ప్రయాణిస్తూ యాదాద్రి జిల్లాలో, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఎండిపోయిన పంట పొలాల్ని మా బృందం పరిశీలించింది. చాలా చోట్ల రైతులు కన్నీరు మున్నీరై విలపించారు. మేము పెట్టుబడులు పెట్టి నష్టపోయినా మాకు తగిన పరిహారం ఇప్పించాలని వేడుకున్నారు. ప్రభుత్వం ముందుగా నీళ్లు ఇస్తామని చెప్పింది కాబట్టి తాము పంటలు వేశామని, కానీ తీరా పంటలు వేసిన తర్వాత నీళ్లు ఇవ్వకపోవడంతో నష్టపోయే పరిస్థితి వచ్చిందని రైతులు వాపోయారు అని కేసీఆర్ తెలిపారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని స్పష్టమైన విధానాలు తీసుకుని చర్యలు చేపట్టింది. ఒకటి, రైతులకు అనేక పద్ధతుల ద్వారా నీరు సరఫరా చేయడం. రెండవది, రైతు బంధు కార్యక్రమం ద్వారా రైతులకు సమయానికి పెట్టుబడి సహాయం ఇవ్వడం. మూడవది, సాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందజేయడం. నాలుగవది, ప్రభుత్వమే రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటల్ని కొనుగోలు చేయడం. ఐదవది, రైతులకు అనుకునేది ఏదైనా సంభవిస్తే రైతు బీమా అందజేయడం. ఈ విధంగా అద్భుతమైన విధానాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని కేసీఆర్ గుర్తు చేశారు. అకాల వర్షాలు పడి కొన్ని హోరు గాలికి దెబ్బతిన్నాయి, వర్షాలు గుర్సు దెబ్బతిన్నాయి, కొన్ని రాళ్ళవరకు దెబ్బతిన్నాయి. దానికి దిక్కు లేదు, దాని గురించి మాట్లాడడం లేదు. ఇవాళ ఉన్న మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళంతా ఏం మాట్లాడలేండి? అసలు వాళ్ళ ముఖాలకైనా ఇయ్యలే. వాళ్ళు దిగిపోయిన నాడు కూడా 470 కోట్లు బకాయిలు పెట్టిపోతే మేము ఇచ్చినాం ఇన్పుట్ సబ్సిడీ. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చినాం, వాళ్ళు ఎగబెట్టిపోతే 2014లో ఎగబెట్టిపోతే 2-3 ఏళ్ళ నుంచి ఉన్న బకాయిలు పెండింగ్ పెట్టిపోతే మేము క్లియర్ చేసాం. వాళ్ళు క్యాబినెట్లో తీర్మానం చేసి ఈరోజు మేము ఏం క్లియర్ పెట్టలే, బకాయిలు లేవు. ఇలా జరిగింది. మేమన్నా 10,000, ఇప్పుడు చరిత్రలో ఇయన్ 10,000. 50 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో ఎన్నడూ తెలుగుదేశం పరిపాలనలో ఎవడు ఇయని 10,000 రూపాయలు మేము ఇస్తే దాన్ని కూడా ఎగసట్టం చేసి మాట్లాడినారు, ఘోరంగా మాట్లాడినారు. ఏ మూలకి సరిపోద్దండి 10,000, 20,000 రూపాయలు ఇవ్వాలి అని మాట్లాడినారు. మరి ఇలా ఎక్కడ వండుకున్నారు? తలకాయ ఎక్కడ పెట్టుకున్నారు? ఏం చేస్తున్నారు? గుడ్డిగురాల పండ్లు తోముతున్నారా? వీళ్ళు రైతులు కారా? వీళ్ళు ప్రజలు కారా? పట్టింపు లేదా? వాళ్ళ తరఫున మాట్లాడటం లేదనుకుంటున్నారా? ఒక మహాసముద్రం అంత పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఊరుకోదు. ఎట్టి పరిస్థితులలో 100కు 100% రైతుల పక్షాన పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను. ఇలా సూర్యాపేట నుంచి ఈ ఎండిపోయిన పంటలు మీరే ఎండబెట్టినారు కాబట్టి, మీ అసమర్థత వల్ల ఎండగొట్టినారు కాబట్టి, మీ అసమర్థత కాదు అని మీరు ఒప్పుకోకపోయినా ఎండిపోయినాయి కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేట్ చేయించాలి. ప్రతి ఒక్క ఎకరం ఏ జిల్లాలో, ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ రైతుది ఎంత ఎండింది అవి లెక్కలు తీయాలి. ఖచ్చితంగా ధరలన్నీ పెరిగినాయి కాబట్టి, భారమైంది కాబట్టి, ఇలా 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి చెల్లించాలి. దిస్ ఇస్ అవర్ డిమాండ్. చేసేంత వరకు మిమ్మల్ని వేటాడతాం, వెంటాడతాం, ధర్నాలు చేస్తాం, నిద్రపోనీయం. ఎక్కడికక్కడ మీ మంత్రులను, మీ ఎమ్మెల్యేలను నిలదీస్తాం గ్రామాలలో. ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా అడిగే హక్కు మాకు ఉంటుంది కాబట్టి, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మాకు ప్రజలిచ్చిన పాత్ర అదే కాబట్టి మేము అది న్యాయం చేయాలి. వాళ్ళ గొంతే మేము ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష 39 ఎమ్మెల్యేలను గెలిపించి మేమేం రౌట్ కాలే ఈ రాష్ట్రంలో. మీరు ఒక్కరినో ఇద్దరినో కుక్కలను నక్కలనో గుంజుకొని ఓహో ఆహారం సంఖ్యలు గుద్దుకోవచ్చు. అది చాలా చీలర చీప్ టాక్టిక్స్ సార్. ఇట్స్ ఎ చీప్ పొలిటికల్ స్టంట్ విచ్ ఇస్ అన్కేర్డ్. ప్రజా సమస్యల ముందు, ప్రజల యొక్క బాధ ముందు, ఎండిన పంట పొలాల ముందు ఈ చిల్లర రాజకీయాలు కాదు. ఇవి నడుస్తూనే ఉంటాయి, దీని పెద్ద ఇష్యూ కాదు. కానీ ఎండిన ప్రతి ఎకరాను మీరు వెంటనే ఎన్యూమరేట్ చేయించాలి. మా బీఆర్ఎస్ దళాలు తిరుగుతున్నాయి, మేము ఎన్యూమరేట్ చేస్తూ ఉన్నాం. మా మంత్రులు, మా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న వాళ్ళంతా మా ఎమ్మెల్సీలు తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా తీస్తాం లెక్కలు, పెడతాం, మిమ్మల్ని బజార్లో గీడిస్తాం, 100కు 100% మీ చేత కక్కిస్తాం. అది మీరు కట్టి తీరాలి, ప్రభుత్వ బాధ్యత.